మెంబర్స్ ఉండే మా అసోసియేషన్లో 55 మంది 26 పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. గత సంవత్సరం 2 ఇయర్స్కి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాం మేమంతా. అంటే అప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, మా అంటే ఏంటి అనేది, ఆ ఏదో శివాజీరాజు గారు చేసుకెళ్ళిపోతున్నారు, అంతకుముందు బాగానే జరిగినాయి కదా అనే నమ్మకంతో ఆయన మీద వదిలేయటం వలన అది అంచెలంచెలుగా ఎక్కడికో వెళ్ళిపోయి, అయ్యో మనం మిస్ అయిపోతున్నామే, మనకు పేరు రావట్లేదే, మనం కూడా దాంట్లో పాల్గొంటే పేరు వస్తుందనే ఉత్సాహం ఉత్తేజం కలిగించింది ఎవరు, ఒక నాయకుడు, వాళ్ళ టీము. అదే గత 2 సంవత్సరాలుగా జరిగింది. దాన్ని చూసి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఇంతమంది నామినేషన్ ఫైల్ చేసి ఏకగ్రీవం ఎన్నికలు చేయకుండా నాకు పేరు రావాలనే ఉద్దేశంతో 55 మంది ముందుకొచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ ఇంట్రెస్ట్కి నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. కానీ అసలు ఈ 785 మంది ఓట్లు వేయించుకోవడానికి మీడియాకి వెళ్ళి ప్రెస్కి వెళ్ళి ఏదేదో మాట్లాడి చేసేస్తే ఓట్లు వేసేస్తారా? అంటే ఓట్లు వేసే వాళ్ళకి తెలియలేదా? వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళు అబ్జర్వ్ చేయట్లేదా? గడప దాటిన మరుక్షణమే. ప్రతి వ్యక్తి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎదటివాడికి ఏం చేయాలని ఆలోచించేవాళ్ళే. నాకు చిన్నప్పటి నుంచే అదే, ఇంట్లో నుంచి బయలుదేరగానే ఇంకెవరికి ఏం చేయాలని ఆలోచిస్తాను. అట్లాంటి వ్యక్తి శివాజీరాజే గారిని చూసిన తర్వాత ఆయనతో ట్రావెల్ చేయాలనిపించి బెనర్జీ గారిని అడిగాను, ఎలక్షన్ లేకపోతే నేను మా సర్వీస్ చేయాలని ఉంది అని. లేదండి, ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతున్నాయి, మిమ్మల్ని కలుపుకుంటారు దాంట్లో అని చెప్తే శివాజీరాజే గారు నన్ను పిలిచి, ఏమండి మీరు చేసే మీ బాధ్యతలు మీరు ఎన్నెన్నో చేసి వచ్చారు, చాలా హయ్యర్ పొజిషన్లో నుంచి వచ్చారు, నేనేం మీకేమి పదవి ఇవ్వలేను అన్నారు. అయ్యా పదవులు కాదు, అవకాశం ఇస్తే పని చేయిస్తాను నేను, మీరు ఇవ్వకపోయినా నేను మీకు తోడుంటాను, ఏదో చేస్తానని చెప్పాను. అట్లా మొదలైంది మా ప్రయాణం. ఆ తర్వాత చాలా బాధ అనిపించిందండి 2 విషయాలకి, కుట్రలు, ట్రాన్స్పరెన్సీలు. వీటి గురించి మీడియాకి వెళ్ళి మాట్లాడతారు ఏంటండి? అంటే చిరంజీవి గారి గురించి ఆ ఏ వ్యక్తి అయితే కుట్రలు జరిగినాయి అని చెప్పి అన్నీ మాట్లాడి ఈసీ మీటింగ్ జరగబోయి ఈసీ మీటింగ్లు అల్లరి చేశాడో ఆయన్ని కూర్చోబెట్టి జనరల్ సెక్రటరీగా ఉంటూ ఆయన ఉండత కూర్చోబెట్టి మాట్లాడానండి, వద్దండి రభసొద్దు, చిరంజీవి గారిని అవమానించొద్దు, ఆయన దగ్గరికి వెళదాం, మీకుండే అనుమానాలు ఆయన దగ్గర చెప్పండి, ఆయన పరిష్కరిస్తారు, అల్లరి చేసుకోవద్దు, ఇది ఒక ఆప్షన్. 2వది సైలెంట్గా ఉండండి. నెక్స్ట్ మహేష్ బాబు గారి ప్రోగ్రామ్ మీరు టేకప్ చేయండి, ప్రూవ్ చేసుకోండి, సక్సెస్ చేయండి, ఇవి 2 ఆప్షన్స్ మీకు. అంతకంటే అల్లరి చేసుకుంటే సంతకం పెట్టింది మీరే కదా. జనరల్ సెక్రటరీగా ఉండి నా పవర్స్ నాకే ఉండని అడగటం ఏంటండి? ఇంతకంటే ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందా? మీరు మీకు అదృష్టం బాగుండి పదవిలోకి వచ్చిన మరుసటి నుంచి 1 ఇయర్ వరకు వెనక్కి చూసుకోవడానికి కూడా టైం లేని విధంగా ఒక్కదాని వెనక బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అవకాశాలు వచ్చినాయి. చాలా సంతోషం. ఆఫీస్కి రాలేకపోయారు, కరెక్టే, సినిమాలు వదులుకున్నారా? మా కోసం మీరు సినిమాలు వదిలేశారా? లేదే. అక్కడ 40 మంది 50 మంది ఆర్టిస్టుల మీద ఆధారపడి సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే మీరు ఇక్కడ కూర్చుంటే అక్కడ సఫర్ అవుతారనే కదా వెళ్ళారు. సో ఇట్లా అభియోగాలు చేసుకుంటూ ఏమీ చేయకోకుండా ఒక డైరీ రిలీజ్ చేయడానికి బాధ్యతలు తీసుకుని ఆయనే అన్ని ఏర్పాటు చేసి అపోలో హాస్పిటల్లో రిలీజ్ ప్రోగ్రాం పెట్టుకుని 14,10,000 స్పాన్సర్స్కి కలెక్ట్ చేశానని ఆయనే డిక్లేర్ చేసి తర్వాత ఆఫీస్కి వెళ్ళి ఇప్పటి వరకు నిన్నటి వరకు ఇవాళ వరకు నేను కనుక్కుంది ఏంటంటే 860,000 జమ అయిందండి, దాంట్లో 100,000 పాత బాకీ. సరే మరి మిగతా 560,000 ఏమైనట్టు, 50,000 ఏమైనట్టు, మరి దానికి ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా, మరి ఇవన్నీ ఆలోచించుకోరా? ఆ మాత్రం మనకి, నాకు, నేను మాట్లాడే ముందు నాకు అంటూ ఒక సూక్ష్మ జ్ఞానం ఉండాలి కదా. ఊరికి ఏదో వచ్చి ఏదేదో మాట్లాడేటం ఏంటండి? అంటే పెద్దలంటే మర్యాద లేదు. ఒక జాయింట్ యాక్షన్ కమిటీ, పెద్ద ఇండస్ట్రీ, ఇంత పెద్ద ఇండస్ట్రీ ప్రపంచంలోనే మన తెలుగు వాళ్ళకుండా అభిమానం సినిమా మీద ఇంకెక్కడా లేదండి. ఎందుకంటే నేను తమిళనాడులో వెళ్ళి సినిమాలు చేస్తున్నప్పుడు అంటుంటారు, బహ్ మీ తెలుగు ఇండస్ట్రీలో ఎంత అండి మీ ఆడియన్స్ రిజిల్లీ గ్రేట్ అంటారు. అలాంటి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దల సమక్షంలో
ఒక 6 మంది సీఎల్ని పెట్టి స్క్రూటినైజ్ చేసి క్లీన్ చిట్ ఇచ్చే మళ్ళీ ఇంకా కుట్రలు జరిగినాయి అంటే జేఈసీ మెంబర్స్ అంటే మర్యాద లేదు, పెద్దలంటే మర్యాద లేదు. ఇదా బాగలేదండి. సరే ఇప్పుడు ఏంటండి, వీళ్ళందరికీ ఓటు అయిపోతే నష్టపోయేది ఎవరండి? ఆ 785 మందిలో 26 తీసేస్తే మిగతా వాళ్ళే కదండి. సమర్థతగా పనిచేసే వాళ్ళు మీకు అవసరమైతే ఓటు వేయండి. మేము అడుక్కోవలసిలా, మాకేమన్నా లాభాలా? ఏ ఈ పదవి లేకపోతే బతకలేమా? నాకైతే టైం లేదండి. కానీ దేవుడు పుట్టుకతో నాకు కొన్ని ప్రసాదించాడు, కొన్ని ప్రతిభలు ఇచ్చాడు. అది 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో వస్తున్నాను. తప్పితే నన్ను ఎన్నుకోకపోతే నష్టపోయేది మిగతా వాళ్ళే, కానీ నేను గెలవకపోతే నేను నష్టపోయేది ఏం లేదండి. నాకు చాలా వ్యాపకాలు ఉంటాయి, నేను ప్రయాణం చేయగలను ఎక్కడికైనా. సో అందుకని నేను మా సభ్యులకి మీ ద్వారా తెలియపరచవలసింది ఏంటంటే, యాక్చువల్గా పొద్దున్న నుంచి నేను పోట్లాడుతున్నానండి. ఎందుకండి మనం ఇవన్నీ మాట్లాడాలి? అవసరం లేదు, మనం చేసిన పనులకి నాకు ధైర్యం ఉంది అని చెప్తున్నాను. కానీ పొద్దున్న నుంచి టీవీ ఛానల్స్ ఎక్కడ చూసినా న్యూస్ వస్తున్నాయండి. అందరూ ఫోన్ చేసి, మా వాళ్ళు ఫోన్ చేసి ఓట్లేని అడిగితే ఏంటంటే మీ మీద అభియోగాలు ఉన్నాయి, ఇవన్నిటికి మీరేం వివరణ ఇవ్వరా అని రెచ్చగొట్టారండి. అప్పుడు వచ్చింది నాకు స్పందన. అప్పటి వరకు నాకు అవసరం అనిపించలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను, మమ్మల్ని అందరినీ ఎన్నుకుంటే మీకు మంచి చేసే అవకాశం కల్పించిన వారు అవుతారు, లేదా నష్టపోయేది మీరే. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.